భారతీయ జీవిత బీమా సంస్థ ఉద్యోగుల సంఘం ఏఐఐఈఏ 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చీరాల ఎల్ఐసి కార్యాలయంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. జులై 1న జెండా ఆవిష్కరణ, 2న ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు, 3న చైతన్య మనోవికాస కేంద్రంలో 40 మంది పిల్లలకు స్కూల్ బ్యాగ్ పంపిణీ చేశారు, 4న కోటయ్య వృద్ధాశ్రమం అనాథాశ్రమంలో వృద్ధులకు పిల్లలకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు, 5న మహిళా మండలి వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు, 6న బ్రాంచ్ ఆఫీస్ ఆవరణలో ముగింపు సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా సెక్రటరీ కామ్రేడ్ ఆర్వీఎస్ రామిరెడ్డి, బ్రాంచ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ విజయ్ కుమార్, బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ నాగేశ్వరరావు, క్లాస్ 1 ఆఫీసర్స్, క్లాస్ 2 ఆఫీసర్స్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు డైరెక్టర్ గా దర్శి మాజీ ఎమ్మెల్యే ఊచేపల్లి శివప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. చీరాల పట్టణం 29వ వార్డు టీడీపీ నాయకుడు బోడిరెడ్డి అకాల మరణానికి మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు సంతాపం తెలియజేశారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కనిగిరి ASWA రాజేశ్వరికి వినతి పత్రాన్ని KVPS ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు, ముద్దా జోసఫ్ అందజేశారు. హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందజేయాలని కోరారు. కర్లపాలెం మండలం గణపవరం, చింతాయిపాలెం, కర్లపాలెం గ్రామాల్లోని చెప్పే హై స్కూల్స్ లో వేగేసిన ఫౌండేషన్ చైర్మన్ వేగేసిన నరేంద్ర వర్మ చేతుల మీదుగా విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో ఆయా స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, వేగేసిన ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అయితే మీరంతా ఏం చేస్తున్నట్టని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో సుబ్బారెడ్డిని టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపీనాథ్ చెట్టి కలిశారు. 2 రోజుల క్రితం తిరుమలలో జరిగిన విజిలెన్స్ సిబ్బందితో సమీక్షలో గోపీనాథ్ లేరు. అక్కడ చర్చించిన అంశాలపై సమీక్షించారు. భక్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని సుబ్బారెడ్డి ఆదేశించారు. ఇటీవల మణిమంజరి అతిథి గృహంలో చోరీ జరిగిన ఘటనపై విచారణ ఎంతవరకు వచ్చిందని అడిగారు. వీలైనంత త్వరగా సొత్తును రికవరీ చేయాలని కోరారు. తిరుమలలో వితరణ ఇచ్చిన అతిథి గృహాలకు ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వారే సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కూడా నియమించే అంశాన్ని పరిశీలించాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఎన్నిక చెల్లదంటూ చీరాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. కరణం బలరామకు 4 సంతానమని తెలియజేశారు. ఎన్నికల అఫిడవిట్ లో మాత్రం కేవలం 3 పిల్లలు ఉన్నట్టుగానే చూపారన్నారు. 4 సంతానానికి సంబంధించి ఆధారాలను సైతం హైకోర్టుకు సమర్పించారు. కరణం బలరాంపై అనర్హత ఓటు వేయాలని, తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఆమంచి కృష్ణమోహన్ కోరారు. 2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కరణం బలరాం గెలుపొందారు. అయితే కరణం బలరాం ఎన్నిక చెల్లదని తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారని వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. నెల్లూరు పట్టణంలోని విబిఎన్ బాలికల హై స్కూల్ ఆర్ఎస్ ఉన్నత పాఠశాలను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పాఠశాలన్నింటినీ రూపురేఖలు మారుస్తామని పేర్కొన్నారు. తొలి విడతగా నెల్లూరు రూరల్లోని కేఎస్ఆర్, నగరంలోని ఆర్ఎస్ఆర్ అండ్ బిఎస్ గర్ల్స్ హై స్కూల్ను సంవత్సరంలోపు ప్రైవేట్ స్కూలుకు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆగస్టు 2వ వారం నుంచి పనులు మొదలు పెట్టాలని కార్పొరేషన్ అధికారులకు ఆదేశించారు. 2 సంవత్సరాల్లో నగరంలోని అన్ని పాఠశాలలు అభివృద్ధి చేస్తామన్నారు.
మయూరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి. పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ జీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన జీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, జీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.